హాయ్ అండి, కాకరకాయతో మసాలా కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు 2 నిమిషాలు ఆయిల్లో దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ నువ్వులు, 5-6 పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత, 1 నిమిషం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఆయిల్లో 1 నిమిషం బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఈ టమాటాలకు ఉప్పు పసుపు పట్టే వరకు వేగనివ్వాలి. ఇలా ఒకసారిగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలను మెత్తపడే వరకు ఉడకనీయాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న 1 కొబ్బరి నువ్వుల పేస్ట్ను వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఈ ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఈ టమాటాలో ఈ పేస్ట్ని. 1-2 నిమిషాలకు ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని, చింతపండు రసం కూడా పోసుకొని తగినంత 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఎంచి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ టమాటా గ్రేవీ అంతా కాకరకాయలు పట్టే వరకు 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకొని కాకరకాయ ముక్కలకు మసాలా పట్టే వరకు 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీస్తూ 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడకయ్యేలా చూసుకొని 1 స్పూను ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కాకరకాయ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.